గత కొన్ని రోజుల నుండి ఆదిలాబాద్ జిల్లా నెల్లెల మండలం మైలవారం గ్రామానికి చెందిన జంబి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులపై చేస్తున్న ఆరోపణలపై సీఐ జగదీష్ స్పందించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి మరియు మానవ హక్కుల కమిషన్ గారికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి మ్యాటర్ లేదు. 20 తారీఖు నాడు మళ్ళీ వాళ్ళ తన భార్య అయినటువంటి జంబిశాంత గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ వేరే ఒక మ్యాటర్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదు మీద విచారణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విచారణ నిర్ధారణ అయిందా లేదా అనేది వరకు కొంచెం ఓపికతో ఉండాలి. అది కాకముందే ఇటువంటి ప్రెస్ మీట్లో పెడుతూ ఒక రాంగ్ మెసేజ్ అనేది పోవద్దు. కేసులు అయినంత మాత్రాన కాదు, కేసులు అయినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఒక ఎస్ఐ తప్పు చేస్తే సిఐ గారి దగ్గరికి వస్తారు, సిఐ తప్పు చేస్తే ఏసీబీ గారు ఉంటారు, ఏసీబీ గారు కాకపోతే డీసీబీ గారు. ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఒక సిస్టమేటిక్గా పై అధికారుల నుంచి కూడా మానిటరింగ్ జరుగుతుంది కాబట్టి పై అధికారులు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా అటువంటి ఫిర్యాదు ఏది కూడా మన దగ్గర ఏసీబీ గారు కానీ డీసీబీ గారు కూడా ఎటువంటి ఫిర్యాదు అనేది చేయలేదు. సో ఎవరో తన స్వలాభం గురించి రెచ్చగొడుతూ ఇటువంటి చేస్తారనేది మాత్రం వాస్తవం. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. సో అనవసరమైనటువంటి అభియోగాలు అనేది మోపొద్దు. ఇటువంటి రాంగ్ మెసేజ్ అని పబ్లిక్లో తీసుకోలేదు చెప్పేసి పోలీస్ శాఖ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. అండ్ సోషల్ మీడియాలలో కూడా మెసేజ్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలలో మెసేజ్ పెట్టినప్పుడు గ్రూప్ అడ్మిన్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత దాని గురించి చాలా వరకు బెల్లంపల్లిలో ఒక రైవల్లీ లాగా గొడవలు పెడుతూ గ్రూప్లలో ఒకరినొకరు తిట్టుకున్నటువంటి మెసేజ్లు ఉన్నాయి. దాని మీద చాలా వరకు ఇప్పటికి 3 కేసులు కూడా నమోదైన జరిగింది కాబట్టి వాట్సాప్ గ్రూప్లలో పెట్టినప్పుడు కూడా గ్రూప్ అడ్మిన్స్ అనేది కూడా బాధ్యత తీసుకోండి. అండ్ ఈ కేసుకు సంబంధించి అన్ని నిజాలు అన్ని సాక్ష్యాలతో కేసు అనేది కూడా నెగోషియేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరి మీద కూడా కోపాలు కానీ ఎవరి రాగద్వేషాలకు అతీతంగా కోపాలకు అతీతంగా మాత్రమే నిష్పక్షపాతంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది. ఎటువంటి ఏదున్నా కూడా మా దగ్గర నుంచి పూర్తి సమాచారం మేము ఇవ్వగలం. ఏదైనా కూడా మమ్మల్ని అడిగితే మేము సమాచారం ఇస్తాము. ఎవరైనా కూడా ఒక సమాచారాన్ని రిపోర్టర్లు అందరూ కూడా ఎవరైనా కూడా ఒక ప్రెస్ ఒక న్యూస్ రాసే ముందు పోలీస్ శాఖ వివరణ అడుగుతారు. అటువంటి వివరణ లేకుండా ఈ మధ్య గ్రూప్లలో మెసేజ్లు పెట్టేస్తున్నారు కాబట్టి ఎవరైనా వివరణ తీసుకొని దయచేసి